అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అశోక్ రెడ్డి. ఈరోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ మైం మధు గారు. మన భారతదేశంలోని అరుదైన కళల్లో కలైన మైం కళని ప్రపంచానికి పరిచయం చేస్తూ, అంతేకాదు అంటే ఈ కళని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇండియన్ మైమ్ అకాడమీ అనే ఒక అకాడమీని స్థాపించి ఎంతోమందికి ఆ కళను నేర్పిస్తున్నారు, భావితరాలకు అందిస్తున్న వ్యక్తి ఆయన. అంతేకాదు ఆయన అంత మంచి మైమ్ యాక్టర్ కాకపోతే ప్రపంచంలో చాలా కొద్ది మందికి వచ్చే స్కాలర్షిప్ టోనీ మాంటనరీ స్కాలర్షిప్ ఆయనకు రావడం జరిగింది. సో అది మామూలు విషయం కాదండి. సో ఆయన ఈరోజు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గ్రేట్. దాదా సాహెబ్ ఫాల్కే గారు అట్లాగే మూకీ డ్రామా ఫస్ట్ భక్త బాలా తీశారు సార్, దాన్ని అలా చూడొచ్చా? నో, మూకీ ఈజ్ ఎ డిఫరెంట్, మైమ్ ఈజ్ ఎ డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైమ్ లోపల సైలెంట్ ఉంటుంది, కానీ సైలెంట్ అంతా మైమ్ కాదు. ఇప్పుడు నేను ఊరికే కూర్చున్నాను, ఎందుకు కూర్చున్నాను అనేది మీకు తెలిసేటట్టుగా చేయడం మైమ్. ఓకే. కానీ నా పేరు మధుసూదన్ అని చెప్పేసి అని అన్న అనుకున్నా, అది అది మూకి. బట్ దెర్ ఇస్ నాన్ సెన్స్, ఏం సెన్స్ లేదు. సెన్స్ లేకుండా ఒక మూకి, ఒక సైలెంట్గా ఏదో ఒకటి చేస్తే అది మూకి అవుతుంది. కానీ అర్థవంతంగా నేను నీకు ఏం చెప్తున్నానో క్లియర్గా అవతల వారికి కనెక్ట్ అయ్యి మళ్ళీ అదే రసస్పందన కూడా కళాకారుడికి తిరిగి వస్తుంది, అప్పుడు ఒక ప్రదర్శన అవుతుంది. అది మూకాభినయం కింద క్లిక్ అవుతుంది. మూకిలో జరుగుతుంటుంది, ఇదవుతుంటుంది, అది కూడా ఒక భావన కలుగుతుంది, కానీ ఎగ్జాక్ట్లీ జరగదు. సో దట్ ఈస్ మూకి ఈస్ డిఫరెంట్, మైమ్ ఈస్ డిఫరెంట్. అసలు ఈ మైమ్ ఈ రంగానికి రావాలని ఎందుకు అనిపించింది సార్ మీకు? నేను ఆలోచన చేయలేదు, అది తెలియకుండా అట్లా వచ్చేసింది. నేను మా కాలనీ లోపల గణపతి నవరాత్రి ఉత్సవాల లోపల వాలంటీర్గా చేయాలి, నేను చేసే అవకాశం వచ్చింది, జనాలకు బాగా నచ్చింది. ఓకే. అంటే డైరెక్ట్గా మీకు తెలియకుండానే చేసాం. మా స్కూల్ లోపల ఒక క్లాస్మేట్ అంకుష వాళ్ళని ఉన్నాడు, తను స్కూల్ లేకపోతే 9th క్లాస్లో తను చేస్తున్నాడు సెలెక్షన్స్ కోసం. రూమ్లో చేస్తున్నారు, ఇలా కూర్చొని చేస్తుంటే అందరం ఎగబడి చూస్తున్నాం. మమ్మల్ని అందరు బయట పంపించినారు. అతను ఏం చేస్తున్నాడు అని మాకు బాగా క్యూరియాసిటీ వచ్చింది. సో ఆ విండోస్ ఎక్కేసి పైనుంచి మరీ చూసినాను నేను, అది మైండ్లో ఉండిపోయింది. సో కాలనీ లోపల ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేయాలి అంటున్నప్పుడు నాకు ఇది తెలుసు, మోనో యాక్షన్ తెలుసు, అంటే ఇది మోనో యాక్షన్ కాదురా, దీన్ని మైమ్ అంటారని నాకు అనిల్ అని మా కాలనీ మేట్ ఇప్పుడు యుఎస్లో ఉన్నాడు, తను మేకప్ వేసి మమ్మల్ని అలా కూర్చుని పెట్టినాడు. మర్చిపోయినాడు, అందరూ మర్చిపోయినారు. బయట నుంచి వచ్చిన ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ మధ్యలో చేయాలి, కానీ వాళ్ళు అలా కంటిన్యూషన్ చేసినారు, నన్ను మర్చిపోయినాను. అందరు వెళ్ళిపోబోతుంటే అదే ఉన్నావు కదా అని చెప్పేసి నన్ను పర్ఫార్మెన్స్ చేసినాడు. అప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఇంకో ఐటెం కూడా చెప్పినాడు. అప్పటికప్పుడు చేసాం. రాత్రి గణపతి మండపంలోనే పడుకునేవాళ్ళం, మేకప్ తీసేసి అందరం పడుకున్నాం, ఆర్టిస్టులు కూడా పడుకున్నారు. నియర్లీ 1:30 అట్లా అయింది ఆ టైం. ఎవడో కానీ పొట్టిగా లావుగొన్నాడు రబ్బలు వేసాడు మైము అని అన్నాడు. ఆడు ఎవడో కానీ వీడి ఆ మాట, ఒక ప్రోత్సాహమైనటువంటి మాట నాకు ఒక కిక్ ఇచ్చింది. ఓకే. సో అది సంథింగ్ నాలో ఏదో ఉంది అనేటువంటి ఒక భావన కలిగింది. సో అక్కడి నుంచి ఆ ఆర్ట్ గురించి అది ఎవరు రీసెర్చ్ చేశాను, ఎవరు నేర్పిస్తారో అట్లా ముందుకెళ్ళింది. అలా మొదటి గురువు అంటే ఇంక యాక్టింగ్ వైపు ఇలాంటి ఏం లేవు. అసలు ఏం చదువుకున్నారు సార్ ఫస్ట్ మీ ఎడ్యుకేషన్? నేను ఆర్ట్స్ కాలేజ్ లోపల వరంగల్ అనుకుండా ఆర్ట్స్ కాలేజ్ లోపల బీజెడ్స్ అయిపోయి ఆ తర్వాత హైదరాబాద్ ఒక కంప్యూటర్ కోర్స్ అట్లా చేశాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ అయిపోయింది నాది. సో అట్లా థియేటర్ ఆర్ట్స్ పీజీ చదువు అక్కడ దాకా. బట్ ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, బట్ ఈ ప్రోవర్ ఉంది కదా డాక్టర్ అంటే యాక్టర్, అట్లా ఇటువైపు అనుకోకుండా కలిసాము అది. అంటే మీరు ఆర్ట్స్ చదువుకున్నారు సార్, డాక్టర్ అవ్వాలనుకున్నారు, ఆర్ట్స్ చదువుకున్నారు, ఎన్ని పక్కన పెట్టేస్తే యాక్టింగ్ వైపు ఎందుకు రాలేదు? మూవీస్ అంటే సీరియల్స్ కూడా అవకాశాలు కూడా వచ్చినాయి ఎప్పట్లో మీకు. సో యాక్టింగ్ వైపు ఎందుకు అంటే ఇప్పుడు కదా సార్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది. అంటే స్టార్టింగ్లో అంటే ఎవరైనా ఇప్పుడు మీకు టాలెంట్ మీకు అనిపించింది సార్, నేను ఒక మంచి మైమ్ యాక్టర్ అవ్వాలనుకున్నానని దాని మీద రీసెర్చ్ చేసి చాలా నేర్చుకున్నారు, అది ఎక్కడ ఉపయోగపడుతుంది? మనకు మూవీస్లో ఉపయోగపడుతుంది. సో మూవీస్ వైపు ఎందుకు ట్రై చేయలేకపోయారు సార్ అప్పట్లో? నేను ప్రపంచం తిరగాలనుకున్నాను. ఓకే. తర్వాత భారతదేశం మొత్తము ఈ ఆర్ట్ ఫామ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద ఇంటర్నేషనల్ మైమ్ స్కాలర్షిప్ అండ్ ఐ గాట్ ఎ బెస్ట్ యాక్టర్ నంది అవార్డ్ ఇన్ థియేటర్. నాటకంలో కూడా వచ్చింది అండ్ సీరియల్స్ లోపల అప్పుడు చేయడానికి గల కారణం ఐ నీడ్ సమ్ ఫినాన్షియల్ హెల్ప్.
ఫర్ మై చిన్న ఇల్లు తీసుకుంటేనే దానికి లోన్ కూడా కావాలి. దానికి బిందు నాయుడు మంజులా నాయుడు గారు బాగా హెల్ప్ చేశారు. శ్రావణ్ అందులోపల నాకు కన్వీనియంట్గా చదువుకోవడానికి టైమింగ్స్ వాళ్ళు బాగా కోఆపరేట్ చేసేవాళ్ళు. దెన్ శ్రావణ్ సమీరాలకి ఐ గాట్ బెస్ట్ యాక్టర్గా దానికి వచ్చింది నంది. దెన్ పాయింట్ ఏంటంటే ఐ నాకు అంటే బయట నేను తెలియడానికి ఇష్టపడిపోయాని, అంటే ఈ యూరోప్ కంట్రీస్కి వెళ్ళేవాడిని అట్లా. నాకు అక్కడ కూడా షోలు ఇచ్చేవాళ్ళు, షోస్ అక్కడ క్లాసెస్ చెప్పినాను, వర్క్షాప్ చేసినాను. అండ్ పైగా నా వైఫ్ షీఈస్ ఎ ఫ్రెంచ్ లేడీ అండ్ షీఈస్ ఇంటర్నేషనల్ రినోన్డ్ పపెటియర్, తోలు బొమ్మల కళాకారిణి. అండ్ తను రెగ్యులర్గా షోస్ ఉంటాయి. లోక మారింజ్ అనుకోవచ్చు. అండ్ జస్ట్ వీషా తను నేను మొన్నటిదాకా ఇండియాలో ఉంది, లాస్ట్ ఇయరే కరోనా కారణంగా మేమందరం షిఫ్ట్ అయ్యాం ఇప్పుడు రెండు కంట్రీస్ మీద సారీ. బట్ నాకు సినిమాలు అనేవి ఒక డ్రీమ్, నేను చేయొద్దని అనుకోవడం కానీ అదేం లేదు. బట్ సరి అయినటువంటి డైరెక్టర్, సరి అయిన వాళ్ళ చేతుల్లో పడితేనే ఆ టాలెంట్ ఏదైనా ఉపయోగించుకునేటువంటి దర్శకుడు ఉంటేనే చేయాలనేటువంటి కోరిక ఉండేది. అంతే, అది అన్నెసెసరీ. ఒకటి రెండు డైరెక్టర్లు అడిగినారు, వాళ్ళతో ఒక చిన్న అవకాశం వచ్చిండే కానీ బట్ నేను వెనక్కి వెళ్ళిపోయినాను. కానీ మీ టాలెంట్ని పూర్తిగా ఉపయోగించుకుంది ఆకాశవాణి సినిమా పూర్తి కాకపోయినా కాస్త ఆల్మోస్ట్. అంటే ఆ క్యారెక్టర్ మంచి అవకాశం ఉంది, మంచి షేడ్స్ ఉన్నాయి. దెన్ వీ వర్క్డ్ హార్డ్ అండ్ మంచి పేరు తీసుకొచ్చింది ఆకాశవాణి ద్వారా. ఓకే సార్, అక్కడ మీరు అంటే ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు అంటే ఫీల్ అయ్యారు సార్? ఆ క్యారెక్టర్కి అదే ఒక కొత్త ప్రపంచంలో ఉండాలి, తర్వాత దానికి సపరేట్ వేరే వ్యక్తులతో పరిచయం లేనట్టుగా, ఆ గూడెం సంబంధించినటువంటి పరిచయంలో ఉన్నట్టుగా, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. బట్ ఎమోషనల్ డ్రామా ఎక్కువగా ఉంటుంది నాకు. నా కొడుకు ఉండేటువంటి గిడ్డడు అనేటువంటి పాత్ర, సో రంగడు గిడ్డడు ఆ తండ్రి కొడుకుల బంధాన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయరు యాక్చువల్గా సినిమా లోపల. కొడుకు మీద అంత ప్రేమ ఉన్నట్టుగా, కానీ ప్రాబ్లం వచ్చినప్పుడే అంత ప్రేమ ఉందని ఎస్టాబ్లిష్ చేసేటువంటి కోణంలో ఉంటుంది. వాళ్ళు షార్ట్గా ఉన్నా కానీ జనాలకి చాలా గొప్పగా రీచ్ అయింది అది. ఓకే, చాలా గొప్పగా ఉంటుంది, మంచి అనిపించింది. ఓకే సార్, ఇప్పుడు హీరోలు కాదంటే ఇప్పుడు చాలామంది హీరోస్ ఉన్నారు సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈ మైమ్ కళకి దగ్గరగా ఉన్న హీరో ఎవరు సార్? చాలామంది ఉన్నారు. ప్రతి యాక్టర్ తెలియకుండానే మైమ్ చేస్తాడు తను. బట్ చాలామంది నవే డేస్ ఏదో కోర్సుల మీద చేస్తున్నారు, కానీ వాళ్ళు చాలామంది నేర్చుకున్న వాళ్ళు లేరు. కానీ పూర్వకాలంలోపల మద్రాస్ అడియార్ ఫిలిం స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ మైమ్ నేర్పిన వాళ్ళే, నేర్చుకున్న వాళ్ళే. ఎందుకంటే దేవదాస్ కనకల గారు, వాళ్ళ మిస్సెస్ లక్ష్మీ కనకల గారు, వాళ్ళు మైమ్ చెప్పేవారు పాఠాలు. చిరంజీవి గారు, కమలాసన్ గారు, రజనీకాంత్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మైమ్ ఆ ఇన్స్టిట్యూట్లో. సో మైమ్, వితౌట్ మైమ్ యూ కెనాట్ బి ఎ గుడ్ యాక్టర్. ఇఫ్ యూ వాంట్ బి ఎ ఫైన్ ట్యూన్గా మీకు ముందుకెళ్ళాలంటే మైమ్ మీకు ఉపయోగపడుతుంది. సో శరీరము, మనసు, ఈ రెండు కనెక్టివిటీగా ఉంటుంది. ఆ కనెక్టివిటీ నుంచి తర్వాత వాచకాభినయం వస్తుంది. సో మేకప్ కాస్ట్యూమ్ ఇది ఆహార్య అభినయం కిందకి వస్తుంది, ఫిజికల్ యాక్టింగ్ అంతా శారీరక అభినయం మీద వస్తుంది. సో ఇన్నర్గా ఎమోషనల్ అంతా సాత్విక అభినయం మీద వస్తుంది. సో ఫిజికల్ యాక్టింగ్ అండ్ ఇన్నర్ యాక్టింగ్ రెండు కలియకనే ఒక బాడీ ఒక క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో రాజేంద్ర ప్రసాద్ గారు అలా మైమ్ అంత బాగా నేర్చుకున్నారు కాబట్టి ఆయన ఒక ట్రెండ్ సెట్ చేశారు సార్. అవును, అసలు కామెడీలో. ఎస్, అలాగే రజనీకాంత్ గారు కానీ అంతే అంతే. ఎగ్జాక్ట్లీ అండి, వాళ్ళకున్న టైమింగ్ ఇంకో వాళ్ళకి లేదు. ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్. అండ్ మైమ్ గురించి అవగాహన ఉంటే, ఇప్పుడు ఇద్దరు యాక్టర్స్ ఉన్నారనుకోండి, నేను డైలాగ్ చెప్తాను, మీరు డైలాగ్ చెప్తారు, మరి మీరు మాట్లాడినప్పుడు నేను కామ్ ఉండాలిగా. అంటే ఊరికే నా డైలాగ్ అయిపోయిందని ఖాళీ కూర్చుంటే సరిపోదుగా. బట్ ఐ హ్యావ్ టు బిన్ అన్ సేమ్ మూడ్, ఆ సీన్ మూడ్ ఉండాలి. సో యూఆర్ డూయింగ్ సమ్ మైమ్, యూఆర్ నాట్ డూయింగ్ ముఖి, యూఆర్ డూయింగ్ మైమ్. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డు సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్
సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.